కన్నీరు ఏం పొడగొట్టుకున్నావమ్మా? ఏమేం కులాడుకుంటాను అయ్యా? అది ఎవరా కాదు పని కదా, గుడి కాడికి ఎంత కొర కొరాలి గుడిలో ఉన్నాయేమో పొడగొట్టుకున్నాయని కులాడుకుంటలేను ఆయన. అయ్యా పలసా బ్రాహ్మణపురి పట్నం, నా భర్త పేరు వెంకటరెడ్డి, ఆయన నా పేరు కనకవతి దేవతనే అంత తిండున్నది గాని అయ్యా నా కర్మరా చిన్నపిల్ల లేక ధనవేడ బండ్లు దైవమేడ బండ్లు పైసా పేరుతో మరో ఏడు బండ్లు మొడేలా 21 నాగమాలు కట్టుకున్నది ఏమన్నా దేవతల పూజలు కచ్చిన కడమని అనుకున్నా లేదు మొక్క దేవుడు తిరగని జాతర లేదు పట్టుకచ్చిన ధనం అయిపోయింది దైవం అయిపోయింది పైసా పదార్థం ఒడిచిపోయింది ముళ్ళ ఒడిచింది మా ఒళ్ళు జాన్ అయింది అయ్యా. అడలాకెళ్ళి రావంగా రావంగా పడవడ గుడి కనబడితే గుడికాడికి వచ్చి భార్య భర్తన ప్రాణమన్న ఓల ఫలితమన్న దక్కల్లని ఎవరికనయా బల్లకన పోవాలే, 10 మంది 10 పెరికిలో దానం చేయండి, జోలు నిండాలి, నీ భార్య నీ పిల్లలు బతకాల పట్టుకొని వెళ్ళి పొమ్మన్నావు బిడ్డ, నా గర్భాల పుత్ర సంతానం రేఖ గుళ్ళె పూజ పట్టిన అన్నావమ్మా. పంట పండని భూమి ఉండది సంతానం గాని ఆడసిరి ఉండవు. కొన్ని గ్రహాల వల్ల కొన్నాళ్ళు ఫలాల రేటి అడ్డుపడతాయట. ఎవరనుకుంటారు అమ్మా మీరు రాజ్యాలు తిరిగేటి రంకుదంగమయ్యను కాదు, పువ్వులు తిరిగేటి బుడిగదంగమయ్యను కాదు, శంకరుని కింద ఉండేటి నా పేరు శివపాలి సంగమయ్య. విద్యాభూలోక నగరం పోతాను ఓంగా సంతానం లేనోళ్ళు కొందరు, ఉన్నోళ్ళు కొందరు, కొడుకుల కన్నోళ్ళు కొందరు, బిడల కన్నోళ్ళు కొందరు, పుట్టుకొట్టు వాళ్ళు కొందరు, వాళ్ళకు సంతానం ఇచ్చి రమ్మని నా ఎడమ చోరల ఫలాలు పోసింది. ఆ ఫలాలు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ రావంగా ఈ గుడి ముందు దారి ఈ గుళ్ళె మీ అలికిరిన్న గుడి ముందు నుంచి వెళ్ళిపోవంగా గుడి ముందు కట్టి గంట కొట్టి నువ్వు నాకు దానం పెట్టినవమ్మా. నా దగ్గర వడ ఫలాలు ఉన్నాయమ్మా. ఇలా మేము కథ మొదలు పెట్టే గడియ మంచిది అన్నట్టున్నదురా. మొన్నకాడ మన శాలల కాడ వాన వచ్చిన మంచిగా వెళ్ళి పెట్టలేదు, మంచిగా కూర్చున్నారు. అంటే గుయ్యరా ఇంటికాడ దొరుకుతలేదు కావచ్చు. సంతాన ఫలం ఇవంటే ఇచ్చిపోతా వద్దంటే వెళ్ళిపోతా అన్నడా. కొడతానంటే భయమో అన్నారు, సంతాన పలవనవరవ తల్లి ప్రాణవాచ పాటలే. అష్టప్రాదాలు ఒక చోట పెట్టి అస్తారాలే అలాడేసి తల పైకెత్తాలి. కాకివరణము కళ్ళు ఉయ్యాల పిట్టపు వరణం అంగిళ్ళు ప్రవలించింది. అంగిట్లా నీకు పరవేసిపోతానన్నప్పుడు భగవంతుడు చెప్పిన ప్రకారం గడిస్తాను. కర్రోజుకి నిలబడ్డది విద్య
కొద్దిగా తెరువు. ఆ ఇంకా కొద్దిగా. ఆ అయ్యో ఇంకా కొద్దిగా తెరువు. ఏకతనే కడి కూడా కనబడతాందా? కనబడతాందా అంటే మనిషికి కన్నెడు పోతే అవ్వ లైటే కొట్టవచ్చు కదూ. సైతాయిరేనా? అవ్వ చూసిరావా, నూరంగ నూరంగ అరిగిపోయిన రోకలి పండుతున్నది కానీ నోరు చూడబోతే పాత బాయి పొందుతున్నది. అవను వచ్చే 20 రూపాయల సేపేస్తే మళ్ళా మర్రే చూడదు అడుక్కు పోతుంది కాదు. కళ్ళు మూసినవా? అంకిత మందు పడమోడి కట్టిండు భగవంతుడైనా బిడ్డాడు భర్త విడతాడు అని అటు మొక్కన చూపి ఆ గుడి ముందు మాయమై ఎండి కొండరా ఉచ్చరా. అవునయ్యా చక్కని సంతాన బలం ఇచ్చింది. అది ఏం తుమ్ము నీకు ఎరికారా? డెక్కాల బాప తుమ్ము అది. డెక్కాల బాప అని చెప్తానేనా? జామకాయలు రాత్రి దాసరిపాయలు ఇక్కడ కాపోలేదు. కొడవే లైట్ అక్కడ బంద్ చేయడం వల్ల కళ్ళు కనబడతలేదు. అది కళ్ళలో మెరుస్తాను. లేకపోతే ఇదన్న పడకరా, అది పోక్స్ 500 పడుతుంది. అది 500 అయితే ఆ బిడ్డకుడు భగవంతుడు చక్కని సంతాన పర్వతుడే ఒకటి ఫలాలు రెండు కట్టింది. ప్రళయ భుజములు విడ భుజములు ఉప్పొంగి పనులు కట్టిండు ఆ రాజు వెంకటరెడ్డి భార్య కరగవది. బ్రాహ్మణులపురి పట్టణం వెళ్ళిపోతామని భార్య పడతాడు. చేరుకున్నారు. భార్యను చేసిండా
ఇప్పుడు కనిపిస్తలేరు. అగో ఇప్పుడు మంచిగా కనిపిస్తారు. ఊరు చేరే ప్రభుత్వం అప్పుడైతే పాల్పొందినట్టుగా పది రోజులు వంగుతారని ఆ భార్య చేత అన్నవు దీనికి కచ్చిరి కాడికి వచ్చి పలస బ్రాహ్మణపురి పట్టణాన్ని పరిపాలన చేసుకుంట రాజు వెంకటరెడ్డి రాస కచ్చిరి కాడు దాజుల్లో కన్న చూసినారా ఏందే ఇగో అట్లా కాదు గాని ఇగో అమ్మ దేవాన దేవతల పూజగా వచ్చింది పీనకాడ ఏ దేవుడన్నా సంతానం ఇచ్చనా లేకుంటే ఇయ్యకపాయనా నువ్వు పోయి అడుగుపో. ఎంత అయినా పెద్దదానే కదా నువ్వే పోయి అడిగిరా పో నేను చూస్తా. ఎవరు నువ్వే? అట్లా కాదే నువ్వు అంటే పది మంది వేస్తున్నారు అంతకుండా పది మందికి అట్లా కాదురా చెల్లి పది మందిలో పోయి మాట ముచ్చిన మాట్లాడితే పిరికడు పిరికడు మీ సార్ ఉన్న మూవోడు కూడా మాట్లాడాడు. ఆడోళ్ళ మాట్లాడతారు మళ్ళీ ఇది మహిళా సంఘం వారు గ్రూప్ లీడరు వాళ్ళ గ్రూప్ పేరు గ్రామదీప్క ఇవన్నీ కావాలి అప్పుడే అన్నది కదయ్యా నువ్వు మా ఆడోళ్ళ జోలికి రాకని వాడు వాడు నన్ను నా ఒకన చూసుకుంటా వాడు నన్ను లఘుమారో చేసుకున్నాను లఘుమారో ఐదోడి ఎక్కిన పూలచ్చవకి ఇట్నే ఉంటాయి అదిరా మరి ఆమె దేవత నా దగ్గర పోయి మొక్కలేరా వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను నొక్కి నా ముంగడ కొబ్బరికే కొట్టిపోతురా అడిగిరా పోవే అమ్మా ఇగో మీ ఆయన నువ్వు కలిసి అవును దేవాన దేవతల పూజవే వచ్చిండు మరి పీనకాడ నీకు ఇది మొగరి గజువేళ్ళని కూడా నిక్కి నిక్కి మాట్లాడుతుంది అమారి నువ్వు అన్నది నిజమే నా మొగని నేను గంజి పోతానండి మరి నువ్వు పోతావే ఎవరు నువ్వే నీ మొగరి ముక్కున్నా వాడు తాగుపోతాడు కానీ దానికి నీ మీరు ఎట్లా పోతున్నాడు అయితే నువ్వే అడుగుపో నువ్వు దేవుడు నీకు సంతానం ఇచ్చానా అయితే మూయికి మూరే లేని లంజ కూడా మాట్లాడాలి ఈ లంజ మాట్లాడతలే గానీ ఆ లంజ వచ్చి మాట్లాడతాను చూడరా అట్లా కాదే నీ స్వతదతో ఏదో అని పీనకాడా ఏ దేవుడన్నా నీకు సంతానం ఇచ్చానా ఇగిలిచ్చానా ఎగిలిదా అట్లాంటి ఏంది కోడసాడికి పోయి గోకిను వచ్చేసుకున్నారు న్యాసం ఉంటా గోద్యాన పిల్లను సోనలేస్తే ఎలుగెత్తుక పోయి ఎనుగులో పెట్టిందట ఏమన్నారని వెళ్ళిపాయాత గారిపోయాను అన్నట్టు ఇంకా ఆ రూటే ఎరకలేదా దేవుడు సంతానం ఇచ్చను ఇచ్చినట్టు ఉంటే వాళ్ళ ఎక్కడ ఉంటాడు ఎరకడం అన్నట్టు గంతే బిడ్డ నాకు చాలా చక్కటి సంతాన ఫలం అడిగట్టిండమ్మా దేవుడు నీకు దేవుడు ఇచ్చిండవో నువ్వు రాసుకున్న రాత అనుకో గీసుకున్న గీత అనుకోవాలి నువ్వు సాటవాడు ఏమో రాత రాసిలో నీకు ఆ దేవుడు నేను సాట్ల పడినాడు ఏమో రాత రాసిండు ఆ దేవుడు మూడు అయితే ఇట్లా కదా పందీరినాక పోయి గుళ్ళే చెత్త ఇప్పుడైతే ఇక్కడ ఎత్తేంది అమ్మా దాసి నాకు అంతెట్లో అవుతుంది అమ్మా పానం అంతా అవుతుంది అవుతుంది బిత్తా చెబత్త అవుతా పానం అంతా తిప్పినట్టు అవుతుంది అమ్మా బాబా ఇక అటు తప్పుడు కొద్దే ఇక ఇటు తిప్పుడు మొదలైతుంది ఇక ఇవ్వదు చీకట్టదే కానీ అవను అంతే రా బిడ్డ అందాలా దేవికి గర్భమైందో దుమియో గర్భమైందో
పట్టుకొని తగినట్టున్నది
ఏమిత శివత అయిపోయా ముంగడ బాగోదా.